రైతులకు 2014లో రుణమాఫీ చేస్తామని అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ హామీని నిలబెట్టుకోలేదని, మరోసారి 2019లో కూడా అదే హామీ ఇచ్చి రైతుల్ని మోసం చేసిందని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. ఎల్లుండి ఢిల్లీ వెళ్తా, రాహుల్ గాంధీతో సమావేశమవుతా, వరంగల్లో భారీ సభ పెడతాం, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, ఎన్ని సవాళ్లు ఎదురైనా రుణమాఫీ చేస్తాం, 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను సోనియా గాంధీ నెరవేర్చారు అని అన్నారు. ఈ నెలాఖరులో శ్రీ రాహుల్ గాంధీ గారిని ఒక గొప్ప బహిరంగ సభ, అభినందన సభ, కృతజ్ఞత సభ వరంగల్లో ఏర్పాటు చేసుకుందాం. మీరందరూ లక్షలాదిగా తరలి వస్తామని చెప్పి మీరందరూ మాటివ్వండి. మీ తరఫున 2-3 రోజుల్లోనే నేను, ఉప ముఖ్యమంత్రి గారు, ఇతర మంత్రివర్గ సహచరులు అందరం వెళ్లి రాహుల్ గాంధీ గారిని ప్రత్యేకంగా ఆహ్వానిస్తాం. ఏ వరంగల్ మైదానంలో, ఏ వరంగల్ గడ్డ మీద తెలంగాణ రైతాంగానికి మాట ఇచ్చినమో, మాట నిలబెట్టుకున్న సందర్భంగా రాహుల్ గాంధీ గారిని ఆహ్వానించి మనం సంబరాలు చేసుకుందామని చెప్పి ఈ వేదిక ద్వారా రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది రైతులకు విజ్ఞప్తి చేస్తున్నా, మీ అందరి తరఫున రాహుల్ గాంధీ గారికి ఆహ్వానం పలకడానికి నాకు అనుమతి ఇవ్వండి అని మిమ్మల్ని అందరిని అడుగుతూ, దీనికి కూడా మీరందరు చప్పట్ల ద్వారా ఆమోదం ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను.